నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆదివారం రామ్నగర్లో రామ్ మందిరం నుంచి ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ్ రథయాత్ర అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. హరినామ సంకీర్తన గావిస్తూ హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని జపిస్తూ భక్త బృందంతో జరిగిన కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేసి బంగారు చీపులతో రోడ్డును శుభ్రం చేసి రథాన్ని లాగి రథయాత్రను ప్రారంభించారు. యాత్ర జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం మీదుగా గొల్బంగ్ల ద్వారా తిరిగి రామ్ నగర్ రామ్ మందిరం చేరుకుని కృష్ణ భగవానునికి 108 రకాల నైవేద్యాలు సమర్పించి మంగళహారతి గావించి అన్నప్రసాదాలు వితరణ చేశారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పడం జరిగిందని ఇటు రథయాత్ర ద్వాపర యుగం నుంచి ప్రారంభమై నేటి వరకు కూడా నిర్విరామంగా కొనసాగటం విశేషం అని ఇస్కాన్ ప్రభుజేలు రామానందరాయ్ మరియు ఆది పురుష దాసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దొండి రమణ, డీజే దయానంద్, జీవి హరిదుర్గ ప్రసాద్, డీజే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో పెద్ద ఎత్తున శోభయాత్ర తీయడం జరుగుతుంది. అవున భక్తులు ఇక్కడ చాలా మంది పెద్ద ఎత్తున ఇస్కాన్ భక్తులు మరి హిందూ భక్తులు అందరూ పెద్ద ఎత్తున మన చైర్మన్ గారు కూడా ఇప్పుడే రావడం జరిగింది. ఇక్కడ కౌన్సిలర్ గంగమోహన్ శేఖరు, వినోద్ లక్ష్మీనారాయణ వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆధ్వర్యంలో ఇక్కడ తీస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుంచి జంబి హనుమాన్ గోల్బంగన నుండి శివా చౌక్ నుంచి రథయాత్ర పెద్ద ఎత్తున జరుగుతుంది. కావున భక్తులందరూ జగన్నాథుని దర్శనం చేసుకొని ఆ పుణ్యపు కావాలని ప్రసాదాలు తీసుకోవాలని కోరుతూ మన రామానంద ప్రభు గారికి కూడా ఈ శోభయాత్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రుల్లో కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆధ్వర్యంలో మరి ఈరోజు శ్రీకృష్ణుడి రథయాత్ర శోభయాత్ర చేయడము నిజంగా కూడా మా రామ్నగర్లో చాలా అదృష్టవంతులము. మరి మేము ప్రతిసారి కూడా ఇక్కడ రామనవమి సీతారామి అన్ని చేస్తాము. మరి కృష్ణుడు కూడా మరి ఇక్కడ వచ్చింది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో మాకు గత 2-3 నుంచి మరి నూకల విజయ కుమార్ గారు మరి వారి బృందం రామానంద గారు వాళ్ళు ఇస్కాన్ ఆది పురుషుడు ప్రతి శనివారం పెద్ద ఎత్తున మరి శ్రీకృష్ణుడు సత్యం పెట్టి అన్నదాయకంగా నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఉంది. ప్రతిసారి రామనవమి అవుతుండే గోదావరి కళ అవుతుండే ఈసారి శ్రీకృష్ణుడు కూడా మా రామ్నగర్లో రావడం చాలా అదృష్టం. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి ప్రజలు విచ్చేసి మరి ఇంత వైభవంగా శ్రీకృష్ణుడి రథోత్సవం శోభయాత్ర చేయడం చాలా అదృష్టం. జై హరి, హరే రామ, హరే కృష్ణ, జై రామ. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడం అందులో భాగంగా ఈ రోజు కూడా పూరి జగన్నాథ యాత్రలో శోభయాత్రలు చూస్తున్నాము. పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఈ దేవుడి ఆశీస్సులు, ఆ పూరి జగన్నాథుని ఆశీస్సులు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ రాకుండా ఆశపడిన ప్రజలు కూడా ఆశీస్సులు ఉంటారని కోరుకుంటున్నాను. ఈ శోభయాత్ర ఇప్పుడు చెప్పినట్టు కమిటీ మెంబర్స్ పెద్దవారు చెప్పినట్టు గోల్బంగ్లా నుండి ఈ రథయాత్ర శోభయాత్ర జరుగుతుంది. మరోసారి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి. మీరు కోరుకున్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ శోభయాత్రకు చేస్తున్న ఆధ్వర్యంలో, ఇస్కాన్ ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ మెంబర్స్కి ఇలాగే ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరం అడుగు పెట్టినందుకు ఆమె పట్టణ ప్రజలకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మరి కమిటీ మెంబర్స్కి మా నుండి, ఆ ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు.